అందరికీ నమస్కారం. నేను మీ ఎల్సీ రమణారెడ్డి. 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను. 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించి ప్రార్థన. మీ ఎల్సీ రమణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి నేరని లక్ష్యంగా పెట్టుకుని వచ్చాడని, అందుకే నరేంద్ర ప్రదేశ్ సృష్టికర్త అయ్యాడని టీడీపీ అధికార ప్రతినిధి మాణిక్యరావు ఎద్దేవచేశారు. ఏనా కొడుకు రానివ్వని, వాడి అంతు చూస్తాం, ఇంటికి వెళ్దాం అనే విధంగా మాట్లాడిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. అటువంటి వ్యక్తి శాసనసభలోకి వెళ్లాడన్నారు. అటువంటి వ్యక్తిని పెద్దల సభకు పంపించిన పనికి మాలిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. గోవాలో కల్తీ మద్యం తయారు చేసి సినిమా స్టైల్లో అంబులెన్స్ ద్వారా సరఫరా చేసే వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అని ఆరోపించారు. మీసాలు తిప్పడం, సెంటా పర్సెంటా అరపర్సెంటా, తొడలు కొట్టడం, బెదిరించడం, జైలుకి పంపడం, ఇటువంటి దుర్మార్గాలు ఇక్కడ మంత్రులు చేస్తున్నారన్నారు. ఇటువంటి వ్యక్తులకు భయపడకుండా విద్యావంతుడు మంచి వ్యక్తి అయిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచెల శ్రీకాంత్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం మాణిక్యరావు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు చేజర్ల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీధిలో ఎక్కడైతే కొడతా ఉన్నారో వీధి వీధికి మధ్య కొడకరాకొచ్చేటువంటి పరిస్థితి, రేప్ కేసుల్లో ఉన్నటువంటి వాడు, అనేకమైనటువంటి కేసుల్లో జైలుకి వచ్చేటువంటి వాడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ఇలాంటి వ్యక్తుల్ని పెద్దల సభకి పంపటానికి జగన్మోహన్ రెడ్డి చేసే అకృత్యాలు అంతా ఇంత కాదు. మొత్తం ఓటర్ల వ్యవస్థలోనే ఒక దుర్మార్గమైనటువంటి నేరాన్ని దీనిలోకి చొప్పిస్తా ఉన్నాడు. కాబట్టి ఎమ్మెల్సీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు విజ్ఞప్తి అర్థం చేసుకోండి, గ్రాడ్యుయేటెడ్ ఓటర్స్ అంటే మీరు ఏదో ఒక పద్ధతిలో గ్రాడ్యుయేటెడ్ ఉన్నారు, చదువుకొని ఉన్నారు, మీరు మేధావులు ఉన్నారు, మీరు రాష్ట్రంలో ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రం పరిస్థితి మొత్తం కూడా అంచనా వేసుకోండి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రతిరోజు అరాచకాలు, అక్రమాలు, బెదిరింపులు, చంపటాలు, జైలుకి పంపటాలు. ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ అమ్మ అక్క అయ్యా మీ అయ్యా, మేసాలు తిప్పం, సెంటా పర్సెంటా అరసెంటా అంటూ, లేకపోతే వాడిని కొట్టేస్తారు, ఈయన్ని మర్తేసేస్తారు, వాడు ఆ రోజు ఉన్నాడు, వాడు నడు వేరే కొడతానని మాట్లాడుతూ ఉంటారు. ఇల్లు రౌడీలా మంత్రురా, ఇలాంటి వాళ్ళందరూ ఒక పక్కన ఉన్నారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి ఎమ్మెల్సీ అభ్యర్థి ఒక పక్కన ఉన్నారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఉన్నారు, వాళ్ళ అభ్యర్థి శ్రీకాంత్ చౌదరి ఒక పక్కన ఉన్నారు. మీరు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళైతే, రాష్ట్రానికి సంబంధించిన స్వేచ్ఛను కాపాడే వాళ్ళైతే, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలని మీరు అనుకుంటే ఈడెవరికి భయపడద్దు, వీళ్ళెవరికి భయపడద్దు, స్వతంత్రంగా స్వేచ్ఛగా ఓటేయండి. అట్లనే ఉద్యోగస్తులు కూడా చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అనేక బెనిఫిట్స్ ఇచ్చారు మీకు, ఫిట్మెంట్ కానివ్వండి, స్పెషల్ అవకాశాలు కానివ్వండి, సెక్రటేరియట్ లో పనిచేసేటువంటి వాళ్ళకి భోజన సదుపాయాలు కానివ్వండి, దూరం నుంచి వచ్చేటువంటి వాళ్ళకి 2 రోజులు సెలవు కానివ్వండి, అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చారు. సమాజ హితం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి, అట్లాగే తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులకి ఓట్లేయాలని చెప్పేసి నేను విరమించుకుంటూ. అందరికీ నమస్కారం, నేను మీ కంచెల శ్రీకాంత్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 13వ తారీఖున జరగబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ లో ఉన్న సీరియల్ నెంబర్ 1 ఎదురుగా కంచెల శ్రీకాంత్ అనే పేరు ఉంటుంది. దాని ఎదురుగా 1 అని వేసి మీ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.